హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలిని రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఇవాళ నా రెసిపీ ఏంటి, పచ్చి మామిడి పండుతో చేసే ఈ కమ్మనైన మ్యాంగో రైస్ ఎంతో రుచిగా ఉంటుందండి. సో మనం ఉన్నదైతే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మనకు గుర్తొచ్చేది మామిడి పండ్లు. అవి పచ్చిగా ఉన్నా సరే, పండుగా ఉన్నా సరే చాలా ఇష్టంగా తింటాము. పచ్చివైతే ఇంకా పిల్ల పిల్లగా తీయ తీయగా కొంచెం కొంచెం చాలా బాగుంటాయి కదా. సో ఇవాళకి అలాంటి ఒక మామిడి పండుతో మనం ఈ రెసిపీ చేసేసుకుందాం. సో ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చిన్న చిన్న చిట్కాలతో నేనైతే చూపించబోతున్నాను. సో ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ స్టైల్లో మామిడికాయ చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది. మేమైతే దీన్ని చిత్రాన్నం అని అంటామండి, మామిడి చిత్రాన్నం. కొంతమంది దీన్ని అయితే మామిడి పులిహోర అని కూడా అంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారో, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ షేర్ అవర్ వీడియోస్. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే కొట్టేయండి. సో ముందుగా అయితే ఇలా పచ్చి మామిడికాయలు కావాలంటే మనకి నేనైతే ఒక పచ్చి మామిడికాయ యూజ్ చేస్తాను. ఇవైతే నేను చెట్టు నుంచి తెంపిన కాయలు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు, చాలా పెద్ద చెట్టు. సో దాని నుంచి తీసుకున్న కాయలు ఇవైతే. ఇలా ఒక మామిడికాయ తీసుకొని అందులో పైన ఉన్న జీడును కొంచెం తీసేసి తర్వాత మొత్తం ఆ విధంగా పైన చెక్కు తీసేసుకుంటున్నానండి. సో పైన చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రేటర్ ఉంటుంది కదా, మనకి ఇంట్లో ఉంటుంది కదా, సో దాంట్లో అయితే 3 సైజెస్ ఉంటుంది, స్మాల్, మీడియం, లార్జ్ లాగా. మరి స్మాల్ కూడా యూజ్ చేయకూడదు, లార్జ్ కూడా యూజ్ చేయకూడదండి. లార్జ్ తీసుకుంటే అక్కడక్కడ పెద్ద పెద్దగా తెలుస్తుంది. నేనైతే మీడియం యూజ్ చేస్తున్నాను, కొంచెం కొంచెం పులుపుగా పులుపు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. మీడియం తీసుకుంటే కారం పులుపు అన్నీ తెలుస్తాయి కాబట్టి నేను మీడియం తీసుకుంటున్నాను. మరి స్మాల్ కూడా తీసుకోకండి, చాలా గుజ్జులాగా అయిపోతుంది కాబట్టి మీడియమే తీసుకోండి. సో ఇక్కడైతే చూడండి, నేను మొత్తం ఒక మామిడికాయ మొత్తం తురుము పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా పచ్చిమిర్చి అండ్ సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ ఫైన్గా కాదండి, దబ్బలు దబ్బలుగానే గ్రైండ్ చేసుకోవాలి. సో తర్వాత అయితే పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వేరుశనగ పప్పు ఉంటుంది కదా, వేరుశనగపప్పుని వేయించి మొదటే ఫస్ట్ టైమే పక్కన పెట్టేసుకుంటున్నాను. అది కూడా మరీ చాలా రెడ్గా వేయించకండి, కొంచెం దూరంగా అయితే సరిపోతుంది, లేదంటే త్వరగా వేయిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే త్వరగా మాడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపేడలు 1 టీ స్పూన్ దాకా వేసుకుని వేయించుకుంటున్నాను, కొంచెం దూరంగా వేయించుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలలోని వాటర్ మొత్తం తీసేయడానికి సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసాను కదా, అందుకే కొంచెంగా వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు తీసుకున్నాను. మరియు పసుపు ఎక్కువగా వేసుకోకండి, కొంచెం పసుపు అనేది ఎక్కువగా పడితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి. నేను తీసుకున్న రైస్కి అయితే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. సో పచ్చి వాసన పోయే వరకు మనమైతే పసుపును కొంచెం కలుపుకోవాలి. తర్వాత నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1-2 రెమ్మల దాకా నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. లాస్ట్లో ఎందుకు వేసుకుంటున్నానంటే ఆ స్మెల్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. ఫస్ట్లో వేసుకోవడం కంటే లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ కన్నా కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తేనే ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది ఏ వంట అయినా అది. ఇప్పుడైతే మనం తురుముకొని పెట్టుకున్నాను కదా మ్యాంగో, అది మొత్తం వేసుకున్నాను. వేసుకుని ఇది కూడా 1-2 మినిట్స్ దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి, ఆ స్మెల్ అదంతా పోయే వరకు. లాస్ట్లో అయితే కొత్తిమీర లైట్గా చల్లుకుంటున్నాను. కొత్తిమీర అయితే నేను లాస్ట్లో ఈ విధంగా తురుముకొని వేసుకుంటానండి, మిక్సీలో కూడా వేయను, చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేస్తే. చివరిగా పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు కలుపుకుంటున్నాను. స్టవ్ కట్టేసేయాలండి, ఇప్పుడు పల్లీలు వేసినట్టు స్టవ్ ఆపేయాలి. తర్వాత రైస్ని కొంచెం గాలికి ఆరిపెట్టుకొని ఈ విధంగా పెద్ద బాండీలో వేసుకున్నాను. ఇందులోకి నేను ఇప్పుడు చేసుకున్న మొత్తం ఆ గుజ్జు మొత్తం వేసి బాగా కలుపుకుంటున్నాను.
ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. రైస్కి సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేనైతే రైస్ కలిపేసుకున్నాను, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కమ్మనైన మ్యాంగో రైస్ మనం కూడా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నా వీడియో చూసి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇంట్లో. మార్నింగ్ ఈ విధంగా రైస్ చేసుకుంటే, కొంతమందికి రైస్ ఇష్టం ఉండదు మార్నింగ్ తిన్న, కానీ ఈ విధంగా చేసి పెడితే అవ్వరైనా నాకిచ్చేస్తారు. సో నా వీడియో అయితే ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you.